సో అయితే నేను తీసుకొచ్చి దానికి చెప్తాను. నాకు తెలియదు. ఇప్పుడు ఉదయ్ భాను గారు కూడా రేపు 22 చేరుతున్నారు. డెఫినెట్గా నాయకుడు పలానాళ్ళు మంచివాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే. నా సహాయ శక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఆయన ప్రయత్నం ఏం చేశాడు మనకి మనకేం లే. నాకు ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను మొన్న ఈ మధ్య కొన్ని ఈ 5 ఇయర్స్లో జరిగిన అవినీతి ఏదో పెట్టారు. నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి, ఆయన ఏదో ఆరోపించాడు, అన్నీ ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను. ఇప్పుడు కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా. ఏదన్నా ఇంకా వదిలేసాము, ఇంకా అయిపోయింది, అందరు కలిసే పనిచేస్తాం. గారు గారు కూడా మంత్రి పదవులు వదులుకోవడం జరిగింది ఆ రోజు. అలాగే ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలని ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోయి అదే ఎలక్షన్ అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే 17 మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ 17 మంది మంత్రులుగా ఉంటారు, మిగతా వాళ్ళు తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అన్నిటి కూడా అన్నీ చేశాం. మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని, మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి, నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవట్లే, మిగతా 15 మంది కూడా ఉన్నారు పాపం, వాళ్ళందరినీ కూడా ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా. కనీసం 4-5 అయినా ఇవ్వాలి కదా, కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారికి ప్రేమ వల్ల ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ వాళ్ళు నెట్టుకుని రావడం జరిగింది. మరి 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలనేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన నా గురించి నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. మరి దురదృష్టం మొన్న ఎలక్షన్స్ ముందులో పోయి రావటం కొంత గ్యాప్ రావటం, అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా. ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాహటంగా ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంత అంతే కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కొంతమంది
రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కలిసి పని చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు, మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా కలిసి పనిచేస్తామని, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తూ ఉన్నా. మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేదానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆయన అడగంగానే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను, డేట్ ఫిక్స్ చేయమని చెప్పి.